పురాణాలలో మన్మధుడు అందమైన రూపం, చెరుకుగడ విల్లు, బాణాలు, సువాసనలు వెదజల్లే పూలతో అందరిలోనూ తాపాన్ని కలిగిస్తుంటాడు. కానీ మన్మధుడు ఒకనొక సమయంలో శివుని మూడో కనుకు భస్మమయ్యాడట. అయితే మన్మధుడు అలా భస్మమైన ప్రాంతం మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా? కామేశ్వరధామ్లో. మరి ఇంతకీ శివుడు మన్మధుడిని ఎందుకు భస్మం చేశాడో తెలుసా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనొక సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు భూలోకంలోనే కాక దేవలోకంలోనూ దేవతలందరినీ బాధిస్తుండేవాడు. చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు. దీంతో తారకాసురుణ్ణి ఎలాగైనా వధించాలని దేవతలు అనుకుంటారు. కానీ ఆ పని శివుని కుమారుడికే సాధ్యమవుతుంది. అయితే అప్పటికి శివుడు ఇంకా బ్రహ్మచారే, పార్వతిని వివాహమాడలేదు. ఈ క్రమంలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా అతని తపస్సుకు భంగం కలిగించి, అతనిలో విరహతాపం కలిగించి పార్వతికి దగ్గరయ్యేలా చేసి ఆమె ద్వారా శివుడు పుత్రుణ్ణి కనేలా చేయాలని దేవతలు భావిస్తారు. అయితే శివుని తపస్సుకు భంగం కలిగించేందుకు గాను దేవతలందరూ మన్మధుణ్ణి పంపుతారు. అప్పుడు మన్మధుడు తపస్సు చేసుకుంటున్న శివునిపై పూల బాణం వేస్తాడు. దీంతో శివుడు ఆగ్రహించి మన్మధుణ్ణి మూడో కన్నుతో భస్మం చేస్తాడు. ఈ క్రమంలో అందరూ వేడుకోవడంతో నిజం తెలుసుకున్న శివుడు మన్మధుణ్ణి మళ్లీ బ్రతికిస్తాడు. అయితే అలా శివుడు మన్మధుణ్ణి భస్మం చేసిన ప్రాంతమే ఇప్పుడు కామేశ్వరధామ్గా ప్రసిద్ధిగాంచింది. అక్కడ శివుని మూడో కన్ను వల్ల ఓ మామిడి చెట్టు కాండం సగం వరకు కాలిపోతుంది. అయితే ఆ చెట్టు ఇప్పటికీ కామేశ్వరధామ్లో అలాగే ఉందట. అది సగం కాలిపోయి మనకు కనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.